రాజా విక్రమార్క. అందరికి తెలుసు రాజా విక్రమార్క చిరంజీవి గారి టైటిల్. జనరలీ ఈ రాజా విక్రమార్క అంటే గుర్తొచ్చేది ఆయనే, బట్ ఆయన టైటిల్ నాకు పెట్టుకునేంత స్థాయి ఉందని నేనేమో అనుకోవట్లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఏ చిరంజీవి గారి సినిమా చూసినా అందులో మనల్ని మనం ఊహించుకుంటూ పెరిగాము. గ్యాంగ్ లీడర్ చూసినప్పుడు నేనే గ్యాంగ్ లీడర్ అనుకున్నాం. అలా ప్రతి ఫ్యాన్, నేనే ఇందిరా చూసినప్పుడు ఇందిరా అనుకున్నాం, ఠాగూర్ చూసినప్పుడు ఠాగూర్ అనుకున్నాం. సో ప్రతి సినిమాలో మనల్ని చూసి, ఆయనను చూసి నేను అదే అని ఫీల్ అయ్యాం. కాబట్టి ఆయన టైటిల్ నేను పెట్టుకోవడానికి ఆ అభిమానానికి మించిన అర్హత లేదని ఫీల్ అయ్యి ధైర్యం చేసేసి పెట్టేసుకున్నాను టైటిల్. బట్ అండ్ యాక్చువల్లీ నా సినిమాలన్నిటిలో నేను సొంతంగా నా టైటిల్ పెట్టుకుంది ఈ సినిమాకే. ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు అది. ఆ డైరెక్టర్ ముందు వేరే టైటిల్ అనుకుంటున్నప్పుడు అది ఓకే యావరేజ్గా బాగానే ఉంది అనుకుంటున్నాం. కానీ ఒకరోజు ఈ టైటిల్ డైరెక్టర్ ఫోన్లో ఈ పేరు ఒకటి కనిపించేసరికి నాకు ఎందుకో ఇది పెడితే బాగుండు పెడితే బాగుండని. జనరల్లీ మా డైరెక్టర్కి అలాంటివన్నీ నచ్చవు, వెరీ సిన్సియర్ బాయ్, ఇలాంటి చిరంజీగా టైటిల్ పెట్టేస్తే మనకి హెల్ప్ అవుద్ది అలాంటివన్నీ నమ్మడు. బట్ నేను అడిగేసరికి మరి వన్ రోజు ఒకరోజు టైం తీసుకొని సెట్ అవుద్దని తనే చెప్పేసరికి ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. సో అలా చిరంజీవి గారి టైటిల్ నేను పెట్టుకోవడం, దట్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ దిస్ మూవీ ఈజ్ మోస్ట్ స్పెషల్ మూవీ ఫర్ మీ. స్టార్టింగ్ ఫ్రమ్ టైటిల్ ఆఫ్ చిరంజీవి సార్,